తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తీవ్ర వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సోయం బాపురావు తప్పుపట్టారు. బండి సంజయ్ తోలు తీస్తామని టీఆర్ఎస్ నేతలు అనడం సరికాదని, టీఆర్ఎస్ నేతలు ఇలాగే మాట్లాడితే తాము కూడా తీవ్రంగా స్పందిస్తామని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని సోయం బాపురావు చెప్పారు. తమ అజెండాలో పేర్కొన్న రామమందిర నిర్మాణం హామీని నిలబెట్టుకున్నామని, మందిర నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో నిర్మల్ జిల్లా సమస్యలపై మాట్లాడతానని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు చేపట్టాల్సిన రైల్వే పనులకు రాష్ట ప్రభుత్వం 40% బడ్జెట్ ఇవ్వలేదని, అందువల్లే ఆ పనులు ఆగిపోయాయని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే ఈ కరోనా విషయంలో నంబర్ వన్ స్థానంలో ప్రధానమంత్రి ఉండడం, దీన్ని బట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం గురించి, భారతదేశ ప్రజల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని పొగడడం జరుగుతున్నది. అంటే ఇప్పటికీ అమెరికా కానీ, బ్రిటన్ కానీ, వేరే ఇతర దేశాలన్నీ కూడా ఇప్పటికీ సతమతం కావడానికి కారణం ఏంటంటే, వారు సరైన సమయంలో లాక్డౌన్ చేయకపోవడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతిసారి కూడా సరైన సమయంలో లాక్డౌన్ తీసుకొని మరి ఇవాళ కరోనా నుంచి ప్రజల్ని కాపాడడం జరిగింది. ఇదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాకుండా వేరే ప్రధానమంత్రి ఎవరన్నా ఉంటే మాత్రం భారతదేశంలో ప్రజలు కరోనాతో చాలా ఇబ్బంది పడుతుండే. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని పొగుడుతున్నాయి. కాబట్టి ప్రధానమంత్రికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా వ్యాక్సిన్ ఏదైతే ఇప్పుడు 13-14 తేదీలలో రాబోతుంది, కాబట్టి దాన్ని కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని కరోనా నుంచి బయటపడాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము కొత్తగా గెలిచిన తర్వాత ఏదైతే నిర్మల్ జిల్లాను అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చేయాలనుకున్నాం, కానీ కరోనా సమయంలో కరోనా వలన మేము అంతగా అభివృద్ధి చేయలేకపోయినాం. కానీ ఇక 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఆ సమావేశాల్లో ఖచ్చితంగా నిర్మల్ జిల్లాకు సంబంధించిన సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పార్లమెంట్లో లేవనెత్తి మరి ఇక్కడి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారికి నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యేమో బాలిక సుమన్, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్యేమో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. వీళ్ళిద్దరికీ నేను ఒకటే హెచ్చరించేది ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే నిన్న, బండి సంజయ్ మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే నీ తోలు తీస్తామని పదజాలం వాడడం ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. అసలు మీరు ఎమ్మెల్యేలా, రౌడీలా, గుండాల్లాగా మాట్లాడుతున్నారు. సుమన్ గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా.